అండ్ మీరు మీ డాటర్కి సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టడానికి స్పెసిఫిక్గా ఏదన్నా నచ్చింది, చాలా నచ్చింది. ఫుల్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అంతా చదువుతున్నప్పుడు ఈ పేరు చదివిన వెంటనే అది అది సౌండ్ వినిపించిన వెంటనే కరెక్ట్ ఇది బాగుంది ఇదే పేరు అని చెప్పి డిసైడ్ అయిపోయాను అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆవిడ 12th ఫినిష్ అయిందండి ఇప్పుడే లాస్ట్ మంత్, సో స్కూల్ అయిపోయింది, సిటీ బర్డ్ కాలేజ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ షీఈస్ గోయింగ్ టు బి స్టడింగ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ హిస్టరీ. ఇప్పుడు దాకా తన డెసిషన్స్ అన్నీ తనవే. అసలు ఇంత ఏజ్ అప్పటి నుంచి పొద్దున్న లేచి అసలు ఏం బట్టలు వేసుకుంటాను ఇవాళ అన్న దాని దగ్గర నుంచి తన డెసిషన్స్ తనవే. ఐ హావ్ ఆల్వేస్ గివెన్ హర్ దట్ స్పేస్, ఎందుకంటే ఎంత చిన్నపిల్ల అయినా సరే తనకంటూ ఒక మైండ్ ఉంది, తనకంటూ ఒక పర్సనాలిటీ ఉంది. ఇది మనం అందరూ మన పిల్లల గురించి మనం గుర్తించాల్సిన విషయం. అది మనం ఒక మంచి ప్రొటెక్టివ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు డెసిషన్స్ ఏమో రైట్ అవ్వచ్చు తప్పు అవ్వచ్చు, తప్పు డెసిషన్ తీసుకోబోతున్నప్పుడు మనకు తెలుస్తుంది దాని తాలూకు ఫ్యూచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకి కొంచెం ఎగ్జాంపుల్ తెలుస్తుంది. దట్ టైమ్ వాట్ ఐ యూస్ టు టెల్ హర్ వాస్, చూడు ఈ దారిలో వెళ్ళామంటే డౌన్ ద లైన్ ఇలా ఇలా జరుగుతుంది, దిస్ మైట్ నాట్ బి సో గుడ్ ఫర్ యూ, ఐ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్, యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఇలా ఇలాంటి టాక్స్ మాకు తను చాలా చిన్న ఒక 5-6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి జరిగేదన్నమాట. అంటే ఆ ఏజ్కి ఎలా చెప్పాలో, ఆ వయసుకి ఆ అండర్స్టాండింగ్ ఎలా అర్థం చేయాలన్న ఆ లాంగ్వేజ్ మార్చుకుంటూ మార్చుకుంటూ కంటిన్యూస్లీ వీ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. సో షీఈస్ అట్ అ స్టేజ్ వేర్ తన డెసిషన్స్ తను తీసుకుంటుంది. ఇప్పుడు హై స్కూల్లో తను చేసుకున్న సబ్జెక్ట్స్ అయినా, తను స్టడీ చేసిన ఐబీ కరిక్యులం ఎగ్జామ్ అయినా, ఇప్పుడు తను చేసుకున్న కాలేజ్, ఇప్పుడు చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ తన డెసిషనే. సో ఇప్పుడు సో డెసిషన్ వైజ్ ఇంకోటి మేడం, మీరు సందీప్ భాటియా గారితో దూరం అవ్వడానికి కారణాలు ఏమేంటంటే, ఎనీ రిలేషన్షిప్ అండి, ఇప్పుడు అడల్ట్స్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్కి బాధ్యులు వాళ్ళే. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ అడల్ట్. అండ్ ఈక్వలీ ట్రూ ఇస్ పీపుల్ చేంజ్, పీపుల్ ఆల్వేస్ చేంజ్ యాజ్ దే కీప్ గ్రోయింగ్ దే కీప్ చేంజింగ్. సో ఇద్దరు ఒక పొజిషన్లో ఒక ఒక డైరెక్షన్లో మొదలు పెట్టినా కూడా ఆ మార్పులు వాళ్ళని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తారో మనకు తెలియదు. సో ఆ డైరెక్షన్ వేరు వేరు పాత్ మీద వెళ్ళినప్పుడు యూ షుడ్ రికగ్నైజ్ దట్. కాస్టింగ్ కోచ్ పై మీ అభిప్రాయం ఏంటి మేడం? కాస్టింగ్ కోచ్ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ డెఫినేషన్ ఏంటో తెలుసు. ఇలాంటి ఒక ఇన్సెంటివ్తో ఒక పని జరగడం జరిపించడం అన్నది సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ త్రూ ది ఏజెస్ వీ హావ్ హర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఉందా లేదా అన్న దానికన్నా ఎంతవరకు అది మన లైఫ్ను మనం టచ్ చేయడానికి మనం ఒప్పుకుంటాం లేకపోతే మనం పర్మిషన్ ఇస్తాం అన్నది ఇంపార్టెంట్. ఇట్స్ యువర్ డిసిషన్, దట్స్ ఇట్. నాట్ జస్ట్ సినిమా ఇండస్ట్రీ, ఇన్ ఎనీథింగ్. అండ్ నేను కాంప్రమైజ్ అనేది నాట్ జస్ట్ కాస్టింగ్ కోచ్. ఇప్పుడు మనం ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అవుతాం కొన్ని పనులు జరగాలని చెప్పి, పర్సనల్ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ అవుతాం కొన్ని రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వాలని చెప్పి, కొన్ని పనులు జరగాలని చెప్పి క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ మనం అడ్జస్ట్ అవుతాం, అడ్జస్ట్ చేస్తాం. సో ఇలాంటి అడ్జస్ట్మెంట్ అన్నది మన పర్సనల్ డిసిషన్, చేస్తామా లేదా, చేస్తే ఎలా చేస్తాం, చేయకపోతే ఎందుకు చేయం, దానివల్ల వచ్చే రిజల్ట్ మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నామా లేదా. సో ఇట్స్ ఆల్ పర్సనల్ డిసిషన్. మేడం మీరు క్యాన్సర్ని ఎదుర్కొన్నారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంతేనా? డెఫినెట్లీ కామన్ సెన్స్. ఒక సిచ్యువేషన్ మనం ఎదుర్కొన్నప్పుడు, ఒక క్రైసిస్ లాంటిది లే ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆబ్స్టికల్, ఒక హర్డల్ లాగా ఏమైనా వచ్చేటప్పుడు అది ఏంటనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓ మై గాడ్ ప్రాబ్లం వచ్చింది, కంపలు మునిగిపోతాయి అని చెప్పి మనం అలా గుండెలు బాధేసుకుని కూర్చున్నామంటే ఏమీ జరగదు, దాంతో కథ అయిపోతుంది. ఇంకా ఓన్లీ వన్ యూ గెట్ అప్ అండ్ యూ ఫైట్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మూవ్ ఫార్వర్డ్ టు ఓవర్కమ్ ఇట్. ఆ ఫైట్ చేయడానికి ప్రాబ్లం ఏంటని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి కామన్ సెన్స్ కావాలి, ఒక క్లీన్ కామ్ పర్స్పెక్టివ్ కావాలి, కొంచెం బ్యాలెన్స్డ్ అవుట్లుక్ కావాలి. సో నాకు బిగ్గెస్ట్ హెల్ప్ వాజ్ కామన్ సెన్స్, ఎందుకంటే డయాగ్నోసిస్ నాకు పెద్ద సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే ఫస్ట్ ఆ లంప్ను కనిపెట్టింది నేనే.
సెల్ఫ్ ఎగ్జామ్లో నేనే కనిపెట్టాను. 30 ఇయర్స్ దాటిన తర్వాత సెల్ఫ్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టాను నేను. ఐ హస్ టు డూ ఇట్ రెగ్యులర్లీ. అలా చేసేటప్పుడు నాకు దొరికింది. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఏమో ఫర్దర్ టెస్ట్ చేశారు. ఒక్కొక్క టెస్ట్ ఓకే ఇలాగ వస్తుంది, రావడానికి సూచనలు ఉన్నాయని నాకే తెలిసింది. పాజిటివ్ డయాగ్నోసిస్, క్యాన్సర్ మెలిగ్నెన్సీ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత సాట్ డౌన్ విత్ మై డాక్టర్ అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, పలానా టైప్ ఆఫ్ ట్యూమర్, దీని ప్రోగ్నోసిస్ ఇలా ఉంటుంది, దీని ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది, దిస్ ఇస్ వాట్ యూర్ లుకింగ్ అట్ డౌన్ ద లైన్ అని చెప్పి. సర్జన్ దగ్గర నుంచి, ఆంకాలజిస్ట్ దగ్గర నుంచి, రేడియేషన్ రేడియాలజిస్ట్ అందరూ, అందరినీ మీట్ అయ్యాను, అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐ వాస్ ఫైన్ విత్ దాట్. మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్సే అండ్ మా నాన్నగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ మా మదర్ పెథాలజిస్ట్. సో ఆ రెండు స్పెషాలిటీస్ దీంట్లో వస్తాయి, చాలా క్లియర్గా వస్తాయి. అండ్ వాళ్ళ అప్రోచ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే హెల్త్ గురించి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఆర్ అవాయిడబుల్ అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చేసిన ఏదో ఒక కారణం వల్ల ఒక రియాక్షన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు మనం ఏదో ఒక విధంగా మనం నెగ్లెక్ట్ చేసుకుంటే దానికి ఒక రియాక్షన్గా ఒక నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. యాక్షన్ ఇస్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్, ఇట్స్ జస్ట్ సైన్స్. సో ఏం చేసావు నువ్వు ఈ ప్రాబ్లం రావడానికి, లేకపోతే ఈ ప్రాబ్లం రాకుండా నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? సో ఇట్స్ ఇట్ ఇస్ వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ టు ఇట్. సో ఈ విధంగా మేము ఎదగడం వల్ల మై అప్రోచ్ టువర్డ్స్ హెల్త్ ఇష్యూస్, మీ అండ్ మై బ్రదర్ ఆర్ అప్రోచ్ ఇస్ క్వైట్ ప్రాక్టికల్. ఆ ప్రాబ్లం ఏంటి అర్థం చేసుకోవాలి, ఒక దానికి ఏంటి సొల్యూషన్స్ ఉన్నాయి, నా వల్ల నేను పర్సనల్గా ఏం చేయగలుగుతాను, డాక్టర్స్ తలకు ఇన్పుట్ కాకుండా నేనేం చేయగలుగుతాను. ఆ టైంలో మీరు మానసికంగా కుంగిపోవడం కానీ ఇట్లాంటి వాటికి సంబంధించిన అసలు ఏం లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ ఏంటని అర్థమైంది. ఇప్పుడు వన్ ఆఫ్ మై డాక్టర్స్ టోల్డ్ మీ అసలు క్యాన్సర్ అంటూ రావాలంటే ఇలాంటి క్యాన్సర్ రావాలి ప్రతి ఎవరికన్నా, ఎందుకంటే ఇట్స్ దట్ ట్రీటబుల్, ఇట్స్ దట్ క్యూరబుల్ అని చెప్పి ఇంత పాజిటివ్ ప్రోగ్నోసిస్ వచ్చిన తర్వాత దానికోసం కుంగిపోవడం అర్థమే ఉందండి.